ఈ రోజే ఆశ్వయుజ శుద్ధ చవితి, దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు. ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు. అమ్మ అనుగ్రహం ఉంటే సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి అగస్త్యుడు హయగ్రీవుణ్ణి ఇలా అడుగుతాడు. హయగ్రీవా, కలియుగంలో భక్తులకు ఏ రూపంలో ఉన్నా పరాశక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుందో దయచేసి వివరంగా చెప్పండి అని కోరతాడు. దానికి హయగ్రీవుడు ఇలా చెప్తాడు, అగస్త్య శ్రద్ధగా విను, లలితాదేవి మాత్రమే అలా చేయగల శక్తి. ఆమె కథను చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి శివుని కోపం వల్ల మన్మధుడు దహనం చేయబడ్డాడు. రుద్రగణాల్లో ఒకడైన చిత్రకర్మ ఆ కాలిన మన్మధుడి బూడిదతో బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు. ఒక బొమ్మను సిద్ధం చేసి దానిని శివుడి దగ్గరకు తీసుకెళ్లాడు. పరమశివుని ఉద్దేశాలు నిజంగా ఎవరికీ అర్థం కావు. ఆ బొమ్మ శివుడి దగ్గరకు రాగానే అది ప్రాణం పోసుకుంది. మరియు అలా పుట్టిన బాలుడు శివుడికి అలాగే చిత్రకర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దీంతో చిత్రకర్మ ఆనందంతో పొంగిపోయాడు. అతను బాలుడికి శతరుద్రియ మంత్రం యొక్క ఉపదేశాన్ని ఇచ్చి తపస్సు చేయమని కోరాడు. తపస్సు ఫలించే దశకు చేరుకున్నప్పుడు శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను తనకు ఒక ప్రత్యేక వరం ఇవ్వమని శివుణ్ణి అడిగాడు. అది ఏంటి అంటే, నాతో పోరాడే ఎవరైనా వెంటనే తన శక్తిలో సగం కోల్పోవాలి, మరియు ఆ బలం నా బలానికి జోడించాలి. నా ప్రత్యర్థుల ఆయుధాలు ఏవి నన్ను కట్టడి చేయకూడదు అని. వెంటనే పరమశివుడు ఆ వరాన్ని ప్రసాదించి ఇలా చెప్పాడు, 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించే వరం కూడా నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఈ వరాలు ఇచ్చిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు. శివుని మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. అతని పేరే బండాసురుడు. అతని గుణాల కారణంగా అతను అసురుడు అయ్యాడు. ఈ సమయంలోని మన్మధుడి యొక్క బూడిద యొక్క అవశేషాల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే విశ్రుక మరియు విశుంగలు. వీరిద్దరూ బండాసురుడి ప్రధాన సోదరులు అయ్యారు. అదనంగా మన్మధుడి బూడిద నుండి వేలాది మంది రాక్షసులు జన్మించారు. వీరంతా బండాసురుడి అనుచరులుగా మారారు. వారు 300 మంది ఆక్షౌహిణులతో కూడిన బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది రాక్షసుల పుట్టుక గురించి తెలుసుకున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి ఆ రాక్షసులందరికీ గురువు పాత్రను ధరించి క్రమం తప్పకుండా అనుష్ఠానాలు అంటే రోజువారీ కర్మలు చేపట్టడానికి వారిని ప్రారంభించాడు. శుక్రాచార్యుడి ఆదేశం మీద ఆ రాక్షసులందరికీ ఒక పట్టణం ఏర్పాటు చేయబడింది. అదే శూన్యక పట్టణం. శుక్రాచార్యుడు రాక్షసులందరినీ కొత్త నగరానికి తరలించమని కోరాడు. ఆ రాజ్యానికి బండాసురుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశాడు. విశ్రుక అలాగే విషంగులను యువరాజులుగా చేశాడు. బండాసురుడికి 4 భార్యలు, సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. బండాసురుడు అలాగే అతని సైన్యం దేవతలను చంపాలనే ఉద్దేశంతో గాలి రూపాన్ని ధరించి స్వర్గంలోకి ప్రవేశించారు. మొదటగా దేవదూతల మనసులోకి ప్రవేశించి వారి మానసిక సామర్థ్యాలను ఎండబెట్టారు. తరువాత దేవదూతల ముఖంలోకి ప్రవేశించి వారి అందాన్ని దోచుకుని వికారంగా మార్చారు. స్వర్గంలో ఉన్న స్త్రీలు మరియు పురుషులందరూ నపుంసకులు మరియు వంధత్వాన్ని పొందారు. ఒకరిపై మరొకరికి ప్రేమ లేకుండా పోయింది. ఇక యువరాజైన విశ్రుకుడు తన బృందంతో కలిసి భూలోకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న జీవులకు కూడా అందం లేకుండా చేశాడు. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ గౌరవం లేకుండా చేశాడు. ఇక మరొక రాకుమారుడు విషంగుడు అతని బృందంతో కలిసి రసాతలంలోకి ప్రవేశించాడు.
అంతా విధ్వంసం సృష్టించాడు. నాగలోకంలో ప్రతి ఒక్కరూ సుష్టమైన కారణం లేకుండా దుఃఖంతో బాధపడుతూ ఉండేలా చేశాడు. మన్మధుడు చనిపోవడంతో రతీదేవి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మన్మధుడి స్నేహితుడైన వసంతుడు రతీదేవిని ఓదార్చాడు. రాక్షసుల అకృత్యాల వల్ల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ప్రకాశాన్ని కోల్పోయాయి. పార్వతీదేవి కూడా నిస్తేజంగా మారి తపస్సులో మునిగిపోయింది. స్వర్గంలో బ్రహ్మతో సహా దేవతలందరూ ఏం జరుగుతుందో, ఏమి జరగబోతుందో అర్థం చేసుకోలేకపోయారు. తమ కష్టానికి పరిష్కారం చూపమని శ్రీహరిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు. మీరందరూ మీ శక్తులను ఎందుకు హరించుకుపోతున్నారు అని అడిగాడు శ్రీహరి. దేవతలు తమ కష్టాలు మొరపెట్టుకోగాని శ్రీహరి దేవతలందరినీ విశ్వం అంచు దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ కంచెలాంటి పెద్ద గోడ ఉంది. దేవదూతలు గోడను బద్దలు కొట్టడానికి ఖగోళ ఏనుగులను పిలిచారు. ఒక సంవత్సరం పాటు నిరంతరం శ్రమించడంతో గోడలో చీలిక ఏర్పడింది. చీలిక గుండా వెళ్లిన తర్వాత వారు చిన్మయ ఆకాశాన్ని చూశారు. ఇది స్వతంత్ర, కల్మషం లేనిది, పంచభూతాలు లేనిది. వారందరూ ఆ చిన్మయ ఆకాశంలో నించుని చిదాకాశ స్వరూపుడైన మహాశంభుని మహిమను గానం చేశారు. వెంటనే మహాశంభుడు వారియందు ప్రత్యక్షమయ్యాడు. పక్కన పరాశక్తి కూడా ప్రత్యక్షమయ్యింది. అప్పుడు మహాశంభు నవ్వి ఇలా పలికాడు. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. విధ్వంసం మూడు రకాలు, అవాంతర ప్రళయ, మహాప్రలయ మరియు కామప్రలయ. మహాప్రలయ నుండి ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నాదే. అవాంతర ప్రళయం నుండి రక్షించేవాడు విష్ణువు. కామప్రలయం నుండి రక్షించేది లలిత పరమేశ్వరి. ఈ మూడు రకాల ప్రళయాలు ప్రతి కల్పంలో చక్రీయ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పుడు కామ విధ్వంసం కారణంగా మరియు బండాసురి చర్యల కారణంగా కామిక ప్రళయం జరిగింది. లలితాదేవి మాత్రమే ఈ పరిస్థితి నుంచి రక్షించగలదు. పరాశక్తి ఒక్కటే మరో లలితాదేవిని సృష్టించగలదు. అందుచేత ఆమెను ఆశ్రయించండి, సహాయం చెయ్యమని వేడుకోండి అని పలికాడు శంభువు. అది విన్న దేవతలకు ఏం చెయ్యాలో తోచలేదు. పరాశక్తిని ప్రసన్నం చేసుకునే పద్ధతిని చెప్పమని మహాశంభుణ్ణి ప్రార్థించారు. అప్పుడు మహాశంభుడు ఇలా చెప్పాడు. దీనినే మహాయాగమంటారు. నేను ఈ యాగంలో పూజారిని, నా చిదగ్నియే ఈ యాగంలో అగ్ని. ఏడు సముద్రాల్లో చివరిది అంటే జలసముద్రం ఇప్పుడు ఎండిపోయింది. అలా ఏర్పడిన భారీ గొయ్యే హోమగుండం. మిగిలిన ఆరు మహాసముద్రాలు నైవేద్యంగా ఉపయోగించే ఆరు చుక్కల నెయ్యిని కలిగి ఉంటాయి. సృష్టి ఐదు రకాలు, మానవ సృష్టి, జరవీ సృష్టి, అండ సృష్టి, స్వేదజ సృష్టి, అలాగే ఉద్భిజ సృష్టి. భూమి, పర్వతాలు, జలం, వాయు మరియు ఆకాశం, ఈ ఐదు ఈ అగ్ని యాగంలో ఉపయోగించే పదార్థాలు. అగ్ని మూలకం ఐదు మూలకాల్లో ఒకటి, నా చిదగ్నిలో ఒక భాగమైనందున సమర్పించవలసిన పదార్థం కాదు. ఇక ఈ విధంగా యాగం చేస్తున్నప్పుడు మీరు చివరగా హోమగుండంలోకి దూగాలి. అప్పుడు లలితా పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చక్రరాజ రథం అనే రథంలో కూర్చోబెట్టాలి అని చెప్పగానే దేవదూతలు అలాగే దేవుళ్ళు సంతోషించి మహాశంభుణ్ణి హోతగా నిలబెట్టి యాగం కొనసాగించమని వేడుకుంటారు. పరాశక్తి, మహాశంభులు అదృశ్యమవుతారు. హోమం ముగిసే సమయానికి లలితాదేవి చిదగ్ని హోమకుండం నుంచి చక్రరాజరథం అనే ప్రత్యేక రథంపై కూర్చుని వస్తుంది. అందువల్ల లలితా సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత, దేవకార సముద్యత మరియు చక్రరాజరథారూఢ, సర్వాయుధ పరిశ్రుత వంటి వర్ణనలు మనకి కనిపిస్తాయి. లలితాదేవి 23 మంది శివచక్ర దేవతలను సృష్టిస్తుంది. శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా పెట్టుకుంటుంది. వార్తాళీదేవిని తన సైన్యానికి అధిపతిగా చేస్తుంది. అందుకే వార్తాళీదేవిని దండనాథదేవి అని కూడా పిలుస్తారు. ఆమెనే వారాహీదేవి అని కూడా అంటారు.
లలితాదేవి 4 మహాసముద్రాల నుండి వెలువడే శబ్దాన్ని డంకా మోగిస్తూ అనేక ఇతర వాయిద్యాలతో బండాసురుడిపై యుద్ధానికి బయలుదేరుతుంది. లలితాదేవి యుద్ధానికి వెళ్తున్నప్పుడు బండాసురుడి యొక్క శూన్యక పట్టణంలో చాలా చెడు శకునాలు కనిపిస్తాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, విశ్లేషించడానికి బండాసురుడు తన సోదరులైన విశ్రుక మరియు విషంగులతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవతలందరూ లలితాదేవి వెనుక ఉన్నా మనం భయపడాల్సిన పనిలేదు అంటాడు బండాసురుడు. లలితాదేవి బండాసురుడి సోదరులను చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బండాసురుడు దుఃఖంలో మునిగిపోతాడు. అతను తన 30 కొడుకులను యుద్ధానికి పంపుతాడు. ఈ వార్త విన్న లలితాదేవి కూతురు బాలాదేవి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాను అంటుంది. కానీ దానికి లలితాదేవి ఒప్పుకోదు. కానీ తన కూతురి పరాక్రమాలు తెలిసిన లలితాదేవి అనుమతిని ఇస్తుంది. బాలాదేవి బండాసురుడి కొడుకులతో భీకర పోరును ప్రారంభిస్తుంది. వారందరినీ చంపేస్తుంది. లలితాదేవి మహాకామేశ వరస్త్రాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి సంహరిస్తుంది. వెంటనే అతని శూన్యక పట్టణం కాలిపోతుంది. లలితాదేవి కరుణతో చిరునవ్వు నవ్వగానే మన్మధుడు పునర్జన్మ తీసుకుంటాడు. అంటే లలితాదేవి శివుడి కన్ను నుండి అగ్నిచే నాశనం చేయబడిన, మన్మధుడికి పునర్జన్మను ఇచ్చిన పవిత్రమైన మూలిక సజీవిని. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. నవరాత్రుల్లో అమ్మవారిని ఎరుపు కేసరి రంగు వస్త్రాలతో అలంకరణ చేస్తారు. అమ్మవారికి దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశ అభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందని పురాణాల్లో హయగ్రీవుడు వివరించాడు. లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామని, లోకోత్తర లావణ్యభావం, చిన్మయ చైతన్యం, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్య లీలకు లలాటం లలనాస్థలి. ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది. నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితంలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్మకం. దేవీ భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్మీ సరస్వతీ దేవులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది అమ్మవారు. తన చేతిలో ఉండే విల్లు పాసం భక్తులకు వరాలు ఇస్తుంది. కొన్ని ప్రాంతాల్లో లలితాదేవిని పరాశక్తిగా భావించి ఖడ్గమాలను కూడా పూజిస్తారు. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. త్రిపురాత్రయంలో 2వ శక్తి అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాసదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాసాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 జపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసులకు పూజ చెయ్యాలి. ఈరోజు అప్పాలు, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి.
ఈరోజు నాలుగవ అవతారమైన కూష్మాండ దుర్గాదేవిని ఆరాధిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరణ చేసి పూజిస్తారు. కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్త బాండము ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యుడికి వెలుగును ఇచ్చింది కూష్మాండ దుర్గాదేవి అని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడి మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం. కూష్మాండ దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్లు, 30 కాలివేళ్లు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటపెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు తన 10 నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఆయుధం త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రే, నత్తగుళ్ళ, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళి. కూష్మాండదేవి ఈమెకు మహాకాళి అనే పేరు పెట్టింది. ఇక మహాలక్ష్మి. కూష్మాండ దుర్గాదేవి 3 కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయరంగు వస్త్రాలు, కవచము, కిరీటము ధరించింది. ఈ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుళ్ళ, గంట, ఉచ్చు, బల్లెం, కొరడ, ధనువు, డాలు, మధు కలసం, నీటి పాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట. అలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. ఇక మహాసరస్వతి. కూష్మాండాదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీరఛాయ కలిగిన ఒక స్త్రీ జన్మించింది. తెల్లటి బట్టలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న డమరుకం, నత్తగుళ్ళ, గంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అని పిలిచింది. ఇక కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుంచి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషుడికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, డమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండ దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అనే పేరు పెట్టింది కూష్మాండాదేవి. ఇలా కలిసి పుట్టిన శివుడు సరస్వతీదేవులు అన్నా చెల్లెళ్ళు అని అంటారు. ఇక బ్రహ్మ, లక్ష్మి. కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలతో, 4 చేతులతో, ఎరుపు రంగు శరీరంతో, కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలసం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అనే పేరు పెట్టింది కూష్మాండాదేవి. స్త్రీకి 4 చేతులు ఉన్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై 2 చేతుల్లో తామర మొగ్గలు, కింద 2 చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె. కూష్మాండాదేవి ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టి పిలిచింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవులు కూడా అన్నా చెల్లెళ్ళే. కూష్మాండాదేవి తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యలోకంలో నివాసం ఉండగలిగే శక్తి ఈ తల్లికి మాత్రమే ఉంది. అందుకే ఆమె శరీరం ఎల్లప్పుడూ తేజస్సుతో సూర్యుని మాదిరిగా ప్రకాశవంతంగా ఉంటుంది. తన తేజస్సు విశ్వంలోని అన్ని వస్తువులు జీవులకు వ్యాపించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి కూష్మాండై నమః.
ఓం దేవి కూష్మాండాయన నమః. యా దేవీ సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థిత. నమస్తుస్యై నమస్తస్యై నమస్తస్యై నమః అనే మంత్రాలను పఠిస్తూ కూష్మాండ తల్లిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి బలం సంపదలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అమ్మవారిని మాత్రం ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి, ఎందుకంటే తాను సూర్యనివాసంలో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండదేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలామంది నమ్మకం. ఈ దేవుని ఉపాసిస్తే రోగాలు శోకాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆరోగ్య భాగ్యం చేకూరుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల మహాపుణ్యం మీకు లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.